భవిష్యత్తు. వచ్చే ఐదేళ్లలో ఎవరు మనకు మేలు చేయగలుగుతారో ఆలోచించి ఓటేయాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల నేను మీ అందరినీ ఒక 10 నిమిషాలు జాగ్రత్తగా మేము చెప్పే మాటలు వినండి. ముఖ్యంగా కార్యకర్తలు ఈ విషయాలను గ్రామాల్లో చర్చపెట్టాలి, అందరికీ అర్థమయ్యేటట్టుగా ఇంటింటికి గడప గడపకు చెప్పాలని చెప్పి కూడా నేను కార్యకర్తల్ని కోరుతా ఉన్నా. ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన కోహెడ కానీ మన హుస్నాబాద్ కానీ ఎంత అభివృద్ధి అయిందో మీరు ఆలోచించండి. గతంలో తెలుగుదేశం పై కాంగ్రెస్ వచ్చినా, కాంగ్రెస్ పై తెలుగుదేశం వచ్చినా, మధ్యలో ఎర్ర జెండాల పార్టీలు గెలిచినా హుస్నాబాద్ కానీ కోహెడ కానీ మార్పు వచ్చింది లేదు. తాగడానికి నీళ్లు ఇయ్యలేదు, అవసరమైన కరెంట్ ఇయ్యలేదు, కనీసం రహదారులు చేయలేదు, ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేకపోయారు. కానీ ఈరోజు సతీష్ అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత మీరే ఆలోచించండి, హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ అయింది, హుస్నాబాద్కు డిఎస్పీ ఆఫీస్ వచ్చింది, హుస్నాబాద్లో డిఈ ఎలక్ట్రిసిటీ ఆఫీస్ వచ్చింది, ఇలా హుస్నాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతా ఉంది. మన కోహెడలో మార్కెట్ యార్డ్ కావాలని మీరు పోయినసారి అడుగుతే వెంటనే ఇక్కడ మార్కెట్ యార్డ్ మంజూరు చేసే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒక మార్కెట్ యార్డ్ కాదు, ఇలా చెక్ డ్యాములు మన మొహితుమ్మల మీద కానీ మన వాగుల మీద చెక్ డ్యాములు కట్టాలంటే 8 చెక్ డ్యాములు ఒక కోహెడ మండలంలో కట్టిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. శనిగరం చెరువు ఆధునీకరణ కావాలంటే 23 కోట్ల రూపాయలతో చెరువును మరమ్మతు చేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇలా శనిగరం చెరువు నిండు కుండైంది. కాలమైనా కాకపోయినా కాళేశ్వరం నీళ్లను వదిలిపెడితే 2 పంటలు శనిగరం చెరువు కింద పక్క అయిందా లేదా? అప్పుడేమో కాలమైతేనే నీళ్లు, కానీ ఇప్పుడు శనిగరం చెరువులో కాలం కాకపోయినా గట్టిగా సీడి కొడితే రంగనాయక సాగర్ గేటు లేస్తేనే ఉంటుంది, శనిగరం చెరువులకు నీళ్లు వస్తూనే ఉంటాయి. ఇలా కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం ఉండదా? కాళేశ్వరం లేకపోతే శనిగరం చెరువులకు గోదావరి నీళ్లు వస్తాయా? దయచేసి మీరు ఆలోచించండి. సింగరాయ ప్రాజెక్టు ఇలా దాన్ని 5 కోట్ల రూపాయలతో ఆధునీకరించి 1/2 టీఎంసీ నుంచి 1 టీఎంసీకి పెంచుకున్నాం, ఇలా పంటలు పండించుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళు, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ప్రతి గ్రామంలో మహిళా సమాఖ్య భవనం కావాలన్నా మేము చెట్ల కింద మీటింగ్ పెట్టుకుంటున్నామంటే ఒకటేసారి మన నియోజకవర్గంలో మన కోహెడ మండలంలో అన్ని గ్రామాలకు మహిళా భవనాలు మంజూరు చేసినామా లేదా అని నేను గుర్తు చేస్తా ఉన్నా. అన్ని గ్రామాలకు మహిళా భవనాలు శాంక్షన్ చేసుకున్నాం. ఈ రకంగా తండాలు గ్రామ పంచాయతీలు కావాలంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎగబెట్టింది, ఇలా కేసీఆర్ వచ్చినాక మన తండాలు గ్రామ పంచాయతీలు అయినాయి. మన ఎస్టీలకు 10% రిజర్వేషన్ వచ్చింది. ఇక్కడ సర్పంచులు కానీ ఎంపీడీసీలు కానీ ఎంతో స్వతంత్రంగా నా దగ్గరకు వస్తుంటారు. అన్నా మాకు సీసీ రోడ్లు కావాలని మా సర్పంచులు వస్తే ఎన్నడూ నేను కాదనలే. మా ఎంపీడీసీలు వచ్చిన అన్నా సర్పంచులకు ఇచ్చిన మాకు ఇవ్వా అంటే మా ఎంపీడీసీలకు కూడా శాంక్షన్ చేసిన నేను. అట్లా ఇవాళ సిద్దిపేట జిల్లాలో కలిసిన తర్వాత మా కోహెడ సర్పంచులకు ఎంపీటీసీలకు ఒకవైపు సతీష్ అన్న ఇంకొక వైపు నేను ఇద్దరం కూడా సంపూర్ణంగా అండదండలు ఇచ్చిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు జరిగినాయి. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ ఓడి మోపండి, ఇక బయలుదేరి మళ్ళీ ఎలక్షన్లు రాగానే అంగిలాగి స్థితి చేసుకున్నారు, ఇక బయలుదేరి ఊర్ల మీద పడ్డారు. కరోనా వచ్చినప్పుడు ఎవరున్నారు చెల్లే మీకు? కరోనా వచ్చినాడు గిదే సతీష్ బాబు ఉన్నాడు, మేము లేమా? కరోనా వచ్చి జనం ఇబ్బంది పడతా ఉంటే ఊర్లలోకి వచ్చినాం, దవాఖానలలో నిలబడ్డాం, మీకు ధైర్యం ఇచ్చినాం, 10 కిలోల బియ్యం ఇచ్చినాం, 2000 రూపాయలు ఇచ్చినాం, రెమిడిసివేర్ సూదులు లేవంటే తెప్పించి ఈ కోహెడ ఉస్నాబాద్ను కాపాడుకున్నామా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఏడవైంది కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు ఉన్నారా? అప్పుడు కరోనా అప్పుడు కనబడ్డారా? ఇదే సతీష్ బాబుకు 3 సార్లు కరోనా వచ్చింది, అయినా భయపడలే. ఆయన కరోనా వచ్చినా ప్రజల పక్షాన నిలబడ్డాడు, ప్రజల మధ్య ఉన్నాడు అనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ వచ్చి మై 6 గ్యారంటీలు అంటారు. కర్ణాటకలకు ఇట్లే చెప్పిండ్రు, కర్ణాటకలో ఒక 6 నెలల కింద ఓట్లైనాయి, ఆడికి పోయిన రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు 5 గ్యారంటీలు అని కర్ణాటక అంతా ఊదరగొట్టిండ్రు. పాపం కర్ణాటక ప్రజలు నమ్మిండ్రు. నమ్మిన పాపానికి ఇలా కర్ణాటక ప్రజలు ఏమంటారు తెలుసా? మా పరిస్థితి పేనం మీదకెళ్ళి పొయ్యిల పడ్డట్టు అయింది,
మీరు మాత్రం కాంగ్రెస్ పార్టీని నమ్మకుండ్రి మేము ఆగమైపోయినామని ఇలా కర్ణాటక వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు మెదక్ జిల్లాలో బార్డర్ మీద కర్ణాటక ఉంటది నారాయణ ఖేడ్కు జహీరాబాద్కు పక్కనే కర్ణాటక ఉంటది నేను మొన్న ఒక ప్రచారానికి న్యాల్కల్ మండలం పోయినా ఆవల్కేల్ మల్లేశం అనే ఒక రైతు వచ్చాడు ఒక నిమిషం మాట్లాడడానికి మైక్ అడుక్కున్నాడు ఆయనకు తెలుగొచ్చు కర్ణాటక రైతు మైక్ పట్టుకొని ఏమన్నాడంటే అందరికీ చెప్పిండు మీటింగ్లో మా దగ్గర ఇంతకు ముందు బీజేపీడు ఉండంగా 7-8 గంటల కరెంట్ వస్తుండే కాంగ్రెస్ వాడు గెలవంగనే పొద్దున్న దాకా గంట పొద్దికి 3 గంటలు వస్తుందట 4.5 గంటల కరెంట్ వస్తుందట ఆ 4 గంటలకు 20 సార్లు 30 సార్లు కరెంట్ ట్రిప్ అవుతదట గట్లైతే మన కోయడలో ఒక ఎకరం బార్తదా ఒక్క ఎకరం అన్న పంట వంటదా ఈ కాంగ్రెస్ పుట్టుపూర్వోత్తరాలు మనకు తెలువయా ఎందుకంటే ఇదే కాంగ్రెస్ ప్రవీణ్ రెడ్డి ఎమ్మెల్యే ఉండే యాదుకుందా ఆ రోజు ఈ ప్రాంతములో ఎన్ని గంటల కరెంట్ వచ్చింది పొద్దున్న దాకా గంట 2 గంటలు పొద్దికి 3-4 గంటలు వస్తుండే దొంగ రాత్రి కరెంట్ కోసం కళ్ళల్ల వత్తులేసుకొని చూడాల్సిన పరిస్థితి ఉండే పాట వచ్చినప్పుడు పాటలు పాడుకున్నారు ఈ దొంగోలొచ్చ కరెంటుతో నేనెగుసమెట్లా చేతురా అని పాటలు వచ్చినాయి యాదుకుందా కాంగ్రెస్ జమానాల పాటలు వచ్చినాయా లేవా కానీ అలా కేసీఆర్ వచ్చినాక కట్కేస్తే కరెంట్ వస్తుంది వస్తుందా లేదా పొద్దున్న దాకా బాయికాడ మంచిగా మోటార్లు గాలకుండా కరెంట్ వస్తుందా లేదా ట్రాన్స్ఫార్మర్లు మున్పట్లేక గాల్తలేవు కదా మరి ఇంత మంచిగా కేసీఆర్ కరెంట్ ఇయ్యంగా మళ్ళా మనం ఈ కాంగ్రెస్ వాళ్ళ దిక్కు చూస్తే రిస్కుల పడమా మనం కూడా ఆయంత కర్ణాటక లెక్క ఆగమైతే ఎట్లా కర్ణాటక ప్రజలు ఇప్పుడు ఆగమైపోయింది మనం ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు ఏ 3 గంటల కరెంట్ ఇస్తే 3 ఎకరాలు వాడుతదట వాడుతదా మరి ఆయన ఎగుసం తెలుసా తెలియదో నాకైతే తెలియదు ఆయన ఏమంటే 10 HP మోటార్ కోయడలు ఎవరికైనా 10 HP మోటార్ ఉన్నాదే ఒక్కల కన్నా మరి ఎవడు కొనియాలి 10 HP మరి అంటే ఎంత అవగాహన లేకుండా అసలు హార్స్ పవర్ అంటే అర్థం తెలియనోడు ఇలా పీసీసీ అధ్యక్షుడై కూర్చున్నాడు ఇలా తెలంగాణలో ఎవరన్నా బాయికాడ అయితే 3 HP ఉంటుంది అంతే కదా మరి ఇక 10 HP అంటే ఏం చెప్పాలి 3 గంటల కరెంట్ వస్తే ఎగుసం నడుస్తుందా ఇప్పుడిప్పుడే జర్ర కుదుర్చబడ్డం ఇంత కరెంటు మంచిగా వచ్చి టైం మీద ఎరువులు వచ్చి రైతు బంధు పైసలు వచ్చి పండిన పంట తంటాలు లేకుండా ఊరూరికి కాంటాలు పెట్టి చివరి గంజ దాకా కేసీఆర్ కొంటే జర్ర ఇప్పుడిప్పుడు రైతు మంచిగా అవుతుండు అవుతుండా లేదా మళ్ళా గిట్ట కాంగ్రెస్ వాళ్ళు నమ్మినాం అనుకో ఆ కైలాసంలో పెద్ద ఫామ్ మింగినట్టు డామ్ అంటది మరి ఆగమైపోతాం మళ్ళా దయచేసి ఆలోచన చేయండి ఈరోజు కేసీఆర్ గారు ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చిండు మరి మళ్ళా కూడా ఇప్పుడు 6 గ్యారంటీలను మోపారు చేస్తారా వీళ్ళు 6 గ్యారంటీల మాట దేవుడెరు కానీ 6 నెలలకు ఒక ముఖ్యమంత్రి అయితే గ్యారంటీ కాదా చేస్తారా వీళ్ళు రూ వెనకటో సామెత ఉండేది గతిలేని సంసారం నడపచ్చాడు కానీ శుతులేని సంసారం నడపదట అవునా ఈ కాంగ్రెస్ వాళ్ళని శుతులేని సంసారం ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్టేట్మెంట్ ఇచ్చి నేను కూడా ముఖ్యమంత్రిని 20 మందికి పైసలు పంచుతున్నాను 20 మంది ఎమ్మెల్యేలకు పైసలు పంచుతున్నట్టే నేను కూడా సీఎంఏ అంటాడు ఎంతమంది సీఎంలే ఇలా శుతి ఉంటుందా ఈ కాంగ్రెస్ లా వీళ్ళు వీళ్ళు తనక సస్తారు ఆయనతో జనం ఆగమైపోతాం మనం అందువల్ల ఈ శుతులేని కాంగ్రెస్ నమ్మితే మనం ఆగమైపోతాం జాగ్రత్తగా ఆలోచన చేయండి ఇవాళ ఒక నిమిషమే ఈరోజు దయచేసి ఒక విషయం చర్చ పెట్టాలి కార్యకర్తలు రాంగ చూసిన అవే పెద్ద పెద్ద అవి వేసిండు పోస్టర్లు వేసిండు మీ పొన్నం ప్రభాకర్ గారు కానీ వినండి వాళ్ళకంటే మన మేనిఫెస్టో 100 వాళ్ళు నయం వాళ్ళ దాంట్లో లేని కూడా ఎన్నో మన మేనిఫెస్టోలో ఉన్నాయి నేను అసలు వాళ్ళ దాంట్లో ఉన్నాయేందో వాళ్ళ దానికంటే మనది ఎట్లా మంచిగానో చెప్తా ఈ విషయం మీరు ఇంటింటికి పోయి మెల్లగా 10 నిమిషాలు సంధాయించాలి ఆగమాగం జల్దీ చెప్పొద్దు ఆ ఇంట్లోకి పోయి అందరితో మాట్లాడాలి రైతుకి ఎట్ల మేలవుతుంది పింఛన్ ఎట్ల మేలవుతుంది కళ్యాణ లక్ష్మి ఎట్లొచ్చింది కరెంట్ ఎట్లొచ్చింది డావఖాన్ ఎట్లయింది సముదాయించి మంచిగా పావు గంట సేపు అర్థమయ్యేటట్టు కార్యకర్తలు చెప్పాలి ఎందుకంటే ఈరోజు వాళ్ళ మేనిఫెస్టో చూసిండ్రు ఏమన్నారు వాళ్ళు 500 గ్యాస్ సిలిండరు అన్నాడు మన కేసీఆర్ ఏమన్నాడు 400కే గ్యాస్ సిలిండర్ ఒక్కటి వాళ్ళు మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు మన కేసీఆర్ సౌభాగ్యలక్ష్మి ఎంత ఇస్తాడు అంటే వాళ్ళకంటే మనది 500 ఎక్కువనే కదా
గ్యాస్ సిలిండర్ 100 తక్కువ, సౌభాగ్యలక్ష్మి 500 ఎక్కువ. ఇక పెన్షన్, ఇయాల పెన్షన్ అంటేనే మన కేసీఆర్. ఇయాల ఊర్లలో పోతే ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయో ఉండయో అర్ధరాత్రి అవసరం పట్టే గానీ ముసలోళ్ళ దగ్గర మాత్రం గ్యారెంటీ ఉంటాయి. ఉంటాయా ఉండయా? ఎందుకంటే కేసీఆర్ 2000 ఇచ్చాక వాళ్ళు ఒక 1200 ఖర్చు పెట్టుకున్నారు. రోగమో నొప్పో ఏ కాలం ఎట్లానో ఒక 500 దాచుకున్నారు. ఇవాళ ఎవరి దగ్గర ముసలోళ్ళ దగ్గర చూసినా 40-50 వేలు అవుతాయి రాత్రి. కాకపోతే కోడలు పిల్లకి దక్కుపరు, బిడ్డ దగ్గర దాచుకుంటారు. గంతే కదా. అయితే ఈ మాట ఎందుకంటున్నా అంటే 200 పెన్షన్ 1000 చేస్తా అంటే పోయిన తాప 1000 చేసిండు. మళ్ళా గెలిపింది 1000 2000 చేస్తా అన్నాడు, 2016 ఇచ్చిండు. ఇప్పుడేమంటుండు కేసీఆర్, ఈ తాప సతీష్ అన్నని గెలిపింది, మీ పెన్షన్ 5000 రూపాయలు చేస్తా అంటుండు. కాంగ్రెస్ లో 4 ఉంటే మనది 1000 ఎక్కువ ఉన్నదా లేదా? మరి ఎట్లా చూసినా వాళ్ళకంటే కుడిసే ఉన్నది కదనే. అదేవిధంగా రైతు బంధు ఇది మంచిగా మనసున పట్టించుకోవాలి. వాళ్ళు ఏమన్నారో ఒక డేంజర్ మీద అర్థం చేసుకున్నారో లేదో, కేసీఆర్ వచ్చినాక రైతు బంధు అనేది పుట్టించింది ఎవరు? అసలు కేసీఆర్ రాకముందు ఏముండంటే రైతుల దగ్గర కరెంటు బిల్లు వసూలు చేసింది. రైతుల దగ్గర శనిగరం చెరువు కింద నీళ్లు చక్కగా రాకపోవు కానీ నీటి తీరువా వసూలు చేసిండ్రు. వెనకటికి భూమి శిస్తు వసూలు చేసిండ్రు. కానీ రైతుకే తిరిగి డబ్బులు ఇచ్చింది ఒకే ఒక్కడి దేశంలో కేసీఆర్, అవునా కాదా? అప్పుడు 8000 స్టార్ట్ చేసిండు. 8000 ఇచ్చినప్పుడు ఏమన్నారు, 5 ఓట్ల ముందు ఇచ్చిరు, ఓట్లు కాగానే బంద్ అయింది అన్నారు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఏం చేసిండు కేసీఆర్? మీరు నమ్మిండ్రు, కేసీఆర్ ను గెలిపించిండ్రు, 8ని 10000 చేసిండా లేదా? ఇప్పుడేమంటుండు, మల గెలిపింది ఎకరానికి 16000 రైతు బంధిస్తా అంటుండు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారో చూసిందా? నకలు కొట్టిర్రు, అన్ని నకలే కొట్టిరాలు. రైతు బంధు నకలు కొట్టిర్రు, కరెంటు నకలు కొడుతుండ్రు, లాస్ట్కు రామక్క పాట కూడా నకలు కొట్టిర్రు. కొట్టిరా లేదా? రామక్క పాట సూపర్ హిట్ అయిపోయిందని లాస్ట్కి ఇదట ఈ రామక్క పాటలు కొట్టుకపోతాం రాని దాన్ని కూడా నకలు కొట్టిరు. కొట్టలే ఇక అంత వాళ్ళు నకలు కొట్టుడే వాళ్ళు. అసలు లేదు వాళ్ళది. అయితే రైతు బంధు మంచిగా ఎన్నుండ్రి. రైతు బంధును అసలు ఇదే రైతు బంధును ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు, ఏ కేసీఆర్ అంత దుబారా చేస్తుండు పైసలన్నీ, రైతు బంధు ఖరాబ్ అన్నాడు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, కేసీఆర్ బిచ్చమేసినట్టు రైతు బంధు ఇచ్చిండు అని రైతుల్ని బిచ్చగాళ్ళలాగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడేమంటున్నారు వాళ్ళు, ప్రతి రైతుకు ఏడాదికి 15000 ఇస్తా అంటున్నారు. కేసీఆర్ ఏమంటుండు, ఎకరానికి 16000 ఇస్తా అంటుండు. అంటే నీకు 2 ఎకరాలు ఉంటే 32000 వస్తుంది, 3 ఎకరాలు ఉంటే 48000 వస్తుంది. కాంగ్రెస్ వాడు ఏమిస్తాడు? ఉత్తదే 15 ఇస్తాడు. 3 ఎకరాలున్నా 15, 2 ఎకరాలున్నా 15, ఎకరం ఉన్నా 15. కానీ కేసీఆర్ ఎంత ఇస్తాడు? ఎకరానికి 16000 ఇస్తాడు. ఎకరం ఉంటే 16, 2 ఉంటే 32, 3 ఉంటే 48 వస్తుంది. ఇది మంచిదేనా కాదా? మరి కాంగ్రెస్ గెలిస్తే ఏమవుతుంది రైతు బంధు? 0, మోసమవుతుంది. దయచేసి ఆలోచించండి. అందువల్ల వాళ్ళు కుట్ర చేస్తుండ్రు. ఎకరానికి అనేది పెట్టలే, ప్రతి రైతు కనిపెట్టి ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల రైతుల్లారా, తస్మాత్ జాగ్రత్త. ఇలా రైతు బంధును కాపాడుకోవాలంటే మనం కారుకు కేసీఆర్ ఓటేస్తేనే రైతు బంధు ఉంటుంది, కారుకేస్తేనే కరెంట్ ఉంటుంది. ఈ విషయాన్ని మంచిగా మీరు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. ఇకపోతే ఇవాళ కొన్ని కొత్త విషయాలు మేనిఫెస్టోలో పెట్టిండు కేసీఆర్. ఏంటిది, ఇవాళ అసైన్డ్ భూములు మా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఇచ్చిన గవర్నమెంట్ భూములు ఏవైతే ఉన్నాయో ఆపద పడితే మీకు అక్కడికి వస్తలేవు. దాని లగ్గానికో దావఖానకో ఏదన్నా అమ్ముదామంటే అమ్ముకునే అవకాశం లేదు. అందుకే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చబోతా ఉన్నాం. మిమ్మల్ని ఓనర్లు చేయబోతాం ఆ భూములకు. మీరు హక్కుదారులు కాబోతున్నారనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. రెండవది కేసీఆర్ భీమా. మీ అందరికీ రైతు భీమా తెలుసు. ఎవరన్నా అదృష్టం బాగలేక రైతు చనిపోతే ఆ భార్య పిల్లలు రోడ్డు మీద పడొద్దని దరఖాస్తు లేకుండా వారంలోగా 5000 రూపాయలు పంపుతుండు మనకి, 5 లక్షలు పంపుతుండు మన కేసీఆర్. మరి భూమి లేని వాళ్ళు ఉంటారు కదా, కూలీలు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు,
మాకు కూడా ఆ సౌలతు కావాలని అడిగింది. అందుకే కేసీఆర్ గారు ఒక్క రూపాయి గట్టకుండా ఈ రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఉచిత బీమా కార్యక్రమాన్ని దేబోతా ఉన్నాం. మూడవది, మీ అందరి రేషన్ షాపుల బియ్యం తెచ్చుకుంటారా? తెచ్చుకుంటారా? ఈ కోయడ కాడ ఓ బారణ మంది బియ్యం తింటురట, చారణ మంది అమ్ముతురట. ఈ సైతం తెస్తురు, ఈ సైతం అమ్ముతురు. ఎంత? 20 రూపాయల? పదారా? 15 ఇడ 15 రూపాయల కిలో అమ్ముతురు. ఇక కొంతమందికి అక్కసంటోళ్ళు అయితే దోశపిండి చేసుకుంటారు, అంతేనా? అందుకే ఇప్పుడు కేసీఆర్ ఆలోచన చేసింది, ఈ బియ్యం ఇచ్చుడద్దు అమ్ముడద్దు, నడిమిట్ల బ్రోకర్లద్దు, మీకు మళ్ళా సతీష్ అన్న గెలవంగానే జనవరి నెల నుంచి రేషన్ షాపుల్లో సోనా మసూర్ బియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తాం. కావాలా సోనా మసూరి? ఎంతమంది కావాలి? శైలా వట్టర్ చూస్తాను. మీకు కావాలా సోనా మసూరి? ఈ లేపినోళ్ళు గట్లనే, ఈ శయ్యి లేపినోళ్ళు 30 తారీఖు నాడు పోయి కారు గుర్తు మీద ఓటేయండి, జనవరి నెలలో సోనా మసూర్ బియ్యం వచ్చేస్తాయి. ఈరోజు గ్రామ గ్రామాన మహిళా భవనాలు కట్టుకుంటాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎట్లయితే రెసిడెన్షియల్ స్కూళ్ళు వచ్చినాయో అదే పద్ధతుల్లో మరి ఓసీలు, వైశ్యుల్లో కానీ, రెడ్డీస్లో కానీ, బ్రాహ్మణుల్లో కానీ చాలామంది నిరుపేదలు ఉన్నారు. ఆ పేద పిల్లల కోసం కూడా ప్రతి నియోజకవర్గానికి ఓసీ గురుకుల పాఠశాలల్ని కూడా ప్రారంభించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. సో ఈ రకంగా మనం, కాంగ్రెస్ కంటే మన మేనిఫెస్టో 100 రెట్లు మంచిది. కాంగ్రెస్దేమో అది ఎట్లుంటుందంటే, వెనుకటికో సామెత ఉండేది, 100 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలన్నారట. కాంగ్రెస్ వాళ్ళది ఎట్లున్నదంటే, 100 అబద్ధాలు ఆడాలి, కుర్చీలో కూసోవాలి, అధికారంలోకి రావాలని వాళ్ళ కథ ఉన్నది. వాళ్లకు ప్రజలు పట్టది, అధికారం కావాలి వాళ్ళకు. అందువల్ల ఇవాళ కర్ణాటకలో ఏమైంది, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఊదరగొట్టి గెలిచినరు. గెలిచినాక రాహుల్ గాంధీ జాడలేదు, ప్రియాంక గాంధీ పత్తలేదు. పాపం కర్ణాటకలో ఆగమైపోతుండ్రు. మనం కూడా గట్ల అయిదామా? ఇప్పుడు ఈడ కూడా 35గా 6 గ్యారంటీలని 35 పెద్ద పెద్ద పోస్టర్లు డబ్బల రాలేసి ఒకటే ఊపుతురిగా. మనం మళ్ళా ఆగమైతాం. కేసీఆర్ అంటే ఒక నమ్మకం, కేసీఆర్ అంటే ఒక విశ్వాసం. ఎన్ని పనులు చేసిండు? 200 పెన్షన్ 2000 చేసిండు, 10,000 రైతు బంధు ఇచ్చిండు, ఆడవీళ్ళ పెళ్లి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఇంటింటికి నల్లబెట్టి మంచినీళ్ళు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు భీమా ఇచ్చిండు, దవాఖానలు బాగా చేసిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, ఇట్లా రూపాయికి 7 పనులు 90 పైసలు చేసిండు. ఒకటో రెండో మిగిలినాయి. ఇప్పుడు దేవుని దగ్గర వేయి మొక్కితే కూడా దేవుడు అన్నిస్తాడా మనకు? ఓ 5-6 ఇస్తాడో 5-6 ఆగుతాయి, మెల్లమెల్లగా వస్తాయి. దేవుని దగ్గరనే అన్ని కావు. మరి ఒక గవర్నమెంట్కు కేసీఆర్కు మాత్రం అన్ని ఒక్కసారి అవుతాయా? ఇవాళ చేయలేదా? 7 పనులు కాలేదా? మునుపటి కంటే సౌలత్ కాలేదా? మరి ఇప్పుడు ఒకటో రెండో మిగిలినాయి. అది కూడా కరోనా వచ్చింది మనకు. మధ్యలో 2 ఏళ్ళు వరుసగా కరోనా వచ్చి కొంత ఆర్థికంగా ఇబ్బంది కలిగింది, ఖర్చు పెరిగింది, ఆమ్దానేమో కమ్మైంది. ఇలా రైతు రుణమాఫీ రూపాయికి 75 పైసలు అయిపోయింది, ఒక చారణ మందం మిగిలింది. ఆ చారణ మందం కూడా మొత్తం 18,000 కోట్లకు 14,000 కోట్లు అయిపోయింది, ఒక 4,000 కోట్లు బాకీ ఉన్నాం. దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్కి ఉత్తరం రాసినాం, అనుమతి వస్తే తెల్లారయ్యనికి తయారున్నాం. ఒకవేళ అనుమతి రాకపోతే 3వ తారీఖు తర్వాత మళ్ళా మన కేసీఆరే ముఖ్యమంత్రి ఉంటాడు. ఒక్క రూపాయి లేకుండా రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని మనవి చేస్తా ఉన్నా. ఇలా రైతు బంధు కింద కేసీఆర్ ఇప్పటిదాకా ఇచ్చింది 72,000 కోట్లు. 72,000 కోట్లు రైతుల అకౌంట్లో వేసిన కేసీఆర్ గీంత 4,000 కోట్లు రైతు రుణమాఫీ ఇయ్యడా? మనకు బరాబరే ఇస్తాడు. 72,000 ఇచ్చినోడు 4,000 ఇయ్యడా? తప్పకుండా అది కూడా ఇస్తాం. 100కి 100 పాళ్ళు రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా. మరి ఈరోజు ఒకటే విషయం అందరం కూడా జాగ్రత్తగా ఆలోచించాలి, ఎందుకంటే మన కేసీఆర్ గారు ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి. మళ్ళీ మనం ఇవాళ కరెంటు విషయంలోనే మీరు జాగ్రత్త పడండి. ఇవాళ ఇంత మంచిగా ఈ భారతదేశంలో కరెంట్ ఇచ్చింది ఒక్కడే కేసీఆర్. బీజేపీ వాడు ఏమంటుండు, బాయికాడ మీటర్ పెట్టమంటుండు,
మీ ఇంటికాడికి బిల్లు పంపించమంటుండు. కాంగ్రెస్ వాడేమో 3 గంటల కరెంట్ ఇస్తే చాలంటుండు. కేసీఆర్ ఏమో పొద్దుందాకా పగటి పూట కడుపు నిండా కరెంట్ ఇస్తానని కేసీఆర్ అంటుండు. మరి ఎవరి దిక్కు మనం ఉండాలి? విరామము లేకుండా కరెంట్ ఇచ్చిన కేసీఆర్ ను విరామము లేకుండా గెలిపించడం కూడా మన బాధ్యతనే. అంతే కదా, విరామం లేకుండా కరెంట్ ఇచ్చినప్పుడు ఆయన కూడా విరామం మధ్యలో విరామం లేకుండా గెలిపియాలనా వద్దా? ఇది మన బాధ్యత. అంటే మనకి ఇట్లా మళ్ళీ ఎప్పుడు కరెంట్ రావాలంటే మనం కేసీఆర్ ని గెలిపియాలి. మరికపోతే బీడీ కార్మికులు, చాలా మంది బీడీ కార్మికులు కూడా ఇక్కడ ఉంటారు. ఇవాళ కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు బీడీ కార్మికులకు ఏమైనా ఇచ్చిండా? ఇచ్చిండ్రు. ఒకడు పుర్రె గుర్తు ఇచ్చిండు, ఒకడు జీఎస్టీ ఇచ్చిండు. కాంగ్రెస్ వాడేమో బీడీ కట్టల మీద పుర్రె గుర్తు పెట్టిండు, బీజేపీ వాడేమో 5% జీఎస్టీ చేసిండు. ఇద్దరి పుణ్యమాని ఆయన చేతిలో పని లేకుండా అయింది అక్క జల్లెలకు. కానీ మన కేసీఆర్ ఈరోజు బీడీ కార్మికులకు నెలకు 2000 పింఛన్ ఇచ్చి ఆసరైండు మన కేసీఆర్. ఈ తాప మనం గెలవంగానే ఆ బీడీ కార్మికుల పెన్షన్ను 5000 రూపాయలకు పెంచుకోబోతా ఉన్నాం. అంతేకాదు, మా సతీష్ అన్న ఏమన్నాడంటే కొన్ని కొత్త పిఎఫ్ కార్డులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇప్పమని అడుగుతున్నారు. తప్పకుండా కొత్త పిఎఫ్ కార్డులు వచ్చిన బీడీ ఇలా అక్కా చెల్లెళ్ళకు కూడా మరి వాళ్ళకు కూడా పెన్షన్ ఇప్పిస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇకపోతే అన్ని వర్గాలను కూడా కేసీఆర్ మంచిగా చూసుకున్నాడు. ఇలా మా గౌడన్నలు బాగా మంది కనబడ్డారు, మోకులేసుకొని వచ్చింది. నేను ఒక విషయం అడుగుతున్నా, కాంగ్రెస్ వాడు ఉన్నప్పుడు రోజు భయమే, ఈ ఎక్సైజ్ వాళ్ళు ఎప్పుడొస్తారో ఆప్కారోళ్ళు, వాడు ఎప్పుడు పరీక్ష చేస్తాడో అని నెల నెల మామూళ్ళు ఉంటుండే. ఆప్కారోళ్ళకు మామూళ్ళు, లీడర్లకు మామూళ్ళు, ఆప్కారోళ్ళు చిన్న పరిశాన్ చేయలే. ఈ 10 ఏళ్ళ కేసీఆర్ వచ్చినాక ఎవడన్నా ఆప్కారోడు మీ డిపాజిట్కు కన్నెత్తి చూసినాడే? కేసీఆర్ ఎంత గట్టిగా చెప్పిండు, మా గౌడన్నల దిక్కు గిట్ట చూస్తేవా బిడ్డ ఖబర్దార్ అన్నాడు. ఎవడ నచ్చిండా మన దిక్కు? 10 ఏళ్ళ కేసీఆర్ వచ్చినాక ఒక్క డిపో మూతబడ్డదా? ఒక్క డిపో మీద కేసు అయిందా? ఒక్కళ్ళన్న తిప్పలు పెట్టినరా? దయచేసి ఆలోచన చేయండి. హైదరాబాద్లో కళ్ళు డిపోలు ఓపెన్ చేసిండు, ఆప్కారోలు మీ దిక్కు చూడకుండా మిమ్మల్ని తిప్పలు పెట్టకుండా చేసిండు. అంతేకాదు, టీఎఫ్టీలు ఉన్న వాళ్ళకు మళ్ళీ కొత్త సొసైటీలు చేసిండు, చెట్టు పన్ను రద్దు చేసిండు, పాత బకాయిలు రద్దు చేసిండు, వైన్ షాపుల్లో మీకోసం 15% రిజర్వేషన్ మీరు అడగకుండానే ఇచ్చిండు మన కేసీఆర్. ఇవాళ గీతన్నలనైనా నేతన్నలకైనా 50 ఏళ్లకే 2000 రూపాయల పెన్షన్ ఇచ్చిండు. ఇవాళ గీత కార్మికులకు, చేనేత కార్మికులకు 50 ఏళ్లకే 2000 పెన్షన్ ఇచ్చిండు. రేపు ఆ పెన్షన్ను 5000 రూపాయలు చేస్తా అంటుండు కేసీఆర్. అదేవిధంగా అన్ని వర్గాలు, ఇవాళ మత్స్యకారులు, మా ముదిరాజులు, గంగపుత్రులకు ఇలా సంవత్సరం ఉచితంగా చేప పిల్లలు ఇచ్చిండు. అంతేకాదు, లూనాలు ఇచ్చిండు, వలలు ఇచ్చిండు. ఇలా వాళ్ళకి నీళ్ళు వచ్చినాక ఎంత సంపద పెరిగిందో మీకు తెలియంది కాదు. ఇట్లా ఇవన్నీ కూడా ఒకటి 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 చక్కగా అభివృద్ధిలో పోతా ఉన్నాం. ఇవాళ మోటార్లు కాల్తలేవు. ఇవాళ కోయడల కరెంటు మోటార్ వైండింగ్ దుకాణాలు సగం బంద్ కాలే. ఇది వరకు ఎన్ని షట్టర్లు ఉండే? 4కి ఒక షట్టర్ ఉంటుండే. వాళ్ళ గిరాకి బంద్ అయిందా లేదా? అప్పుడు ఎందుకంటే గ్యారంటీ యాసంగి పంట మీద ఒక్కసారి 2 సార్లు మోటార్ కాలకుండా పంట వండకపోవు. దుకాణలే బంద్ అయినాయా లేవా? మోటార్ వైండింగ్ దుకాన్లు బోరు బండి కనబడతలేదు, మోటార్ వైండింగ్ దుకాన్లు బంద్ అయినాయి, ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతు చేసే దుకాన్లు కూడా సగానికి సగం బంద్ అయినాయి. అంటే ఇది కేసీఆర్ వచ్చినాక అయిందా కాలేదా? అందువల్ల మనం కూడా జాగ్రత్తగా ఆలోచించండి. నేను కోహెడ ప్రజలకు, మా సర్పంచమ్మ, మా చెల్లెలు ఏం కోరింది? 2 చిన్న కోరికలు కోరింది. ఒకటి, మా యూత్ కోసం ఒక మినీ స్టేడియం కావాలని అడిగారు. అదేవిధంగా ఇక్కడ ఒక మంచి ఓపెన్ జిమ్ కావాలని అడిగారు.